హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం టాటా బ్లే డిష్ యాంటీనా అయితే ఇన్స్టలేషన్ చేద్దామండి. ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియో చూపిస్తాను, మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకేనండి. ఇక్కడైతే టాటా బ్లే హార్డ్వేర్ అయితే మన దగ్గర ఉన్నది. స్టెప్ బై స్టెప్ మీకు పూర్తిగా అయితే నేను అది ఫిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ బేస్ అయితే ఉంది, వాల్ మౌంట్ ఇది కార్డ్కి అయితే బిగిస్తానండి. నెక్స్ట్ తర్వాత పెట్టి అయితే చెక్ చేద్దాం. వాల్ మౌంట్ అయితే అయిపోయిందండి. వాల్ మౌంట్ అయిపోయిన తర్వాత వైర్ కూడా లాగేసాను. మీకు జస్ట్ ఏంటంటే ఈ డిష్ యాంటీనా ప్లేట్ అనేది పెట్టేసి పైన సిగ్నల్ చెక్ చేద్దాం. ఓకే. ఇది వేరేగా ఉంటుంది. ఇది టాటా ప్లే డిష్ యాంటీనా అండి. మీకు ఇప్పుడు వచ్చిన హార్డ్వేర్ అయితే చాలా బాగా అయితే బాగుంది. టాటా స్కై డిష్ యాంటీనా కూడా చాలా బాగుందండి. దాని మీద కొంచెం ఇది హార్డ్వేర్ చాలా బెటర్గా ఉంది. ఫస్ట్ హార్డ్వేర్ అండి ఇది. హార్డ్వేర్లో మనకి వచ్చిన హార్డ్వేర్లో ఫస్ట్ డిష్ యాంటీనా మనం చేసాం. ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ సిగ్నల్ చూసినట్టయితే 65-66 వస్తుంది. ఇంకా అంత మించి అయితే వస్తుంది, 70 కూడా వస్తుంది. ఓకేనండి. ఈరోజు మీరు టాటా ప్లే డిష్ యాంటీనా అంటే మీకు ఇవాళ ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే డిష్ ఒక్కటే మారిందండి. మీకు హార్డ్వేర్ బాక్స్ కూడా మారిపోయింది. అదైతే ఇంకా ప్రస్తుతానికైతే మనకి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ అలాగే మన ఉండే మీకు ఉండే సర్కిల్లో మా ఆఫీస్కి అయితే టాటా ప్లే డిష్ యాంటీనా స్టార్టింగ్ వచ్చే డిష్ యాంటీనా అయితే ఇది. అందుకని మీకు ఇదైతే మీకు ఏదైతే లోగో ఒక్కటే మారింది తప్ప ఇంకేది మారలేదని ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీకు డిష్ యాంటీనా సైజ్ అయితే అదే వస్తుంది, అన్నీ సేమ్. ఇంకా యాజ్ డిస్ అన్నీ ఒకటే అండి. జస్ట్ మీకు ఒక్కడ లోగో అయితే ఒక్కటే మారింది, అంత మించి అయితే లేదు. సిగ్నల్ సేమ్ సిగ్నల్ అయితే వస్తుంది, సేమ్ డిష్ యాంటీనా సేమే. ఓకేనండి. ఓకేనండి. ఈరోజు మీరు టాటా డిష్ యాంటీనా ఎలా ఉంటుంది దాని గురించి పూర్తి చేసి చెప్తాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.